కోఫ్తా కబాబ్ విత్ తత్సకి సాస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ బోన్లెస్ తీసుకున్నాం, కొద్దిగా కీరా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పెరుగు, చిక్కటి పెరుగు కావాలి, మైదాపిండి, కారపొడి, బేసిల్, మిరియాల పొడి, షాహీ జీరా, నిమ్మకాయ, ఇంకా బ్రెడ్ క్రంబ్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే చికెన్ని బ్లెండ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ కట్ చేసుకొని, అంటే మిన్స్డ్ అంటాం కదా, కీమా అంటారు చికెన్, అట్లా కీమా స్టైల్లో తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు, లేదంటే ఈ పద్ధతిలో ఇట్లా రెడీ చేసుకోవచ్చు. బోన్లెస్ చికెన్ ఒక మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసిన చికెన్ లేదంటే చికెన్ మిన్స్డ్ చికెన్ పక్కకు తీసుకోవాలి. ఆనియన్ గ్రేట్ చేసేస్తాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, బేసిల్ వేసేస్తున్నాను, షాహీ జీరా వేసుకుంటున్నా, నిమ్మరసం కొద్దిగా పిండుకుంటున్నా, కొద్దిగానే, మిగిలింది సాస్లోకి వేసుకుంటా. అలాగే కారపొడి, కొద్దిగా మిరియాల పొడి, అండ్ పుదీనా, ఇంకా గార్లిక్ రెండు చాప్ చేసి వేసుకోవాలి. పుదీనా డిష్లోకి వేసుకున్నా, గార్లిక్ కొద్దిగా ఉప్పు, అవసరానికి తగ్గట్లుగా బ్రెడ్ క్రమ్స్ మొత్తం వేసేద్దాం. కొద్దిగా క్రిస్పీనెస్ వస్తే దాంతోపాటుగానే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట, తడి తగ్గుతుంది. కొద్దిగా ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నా, ఒకవేళ అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం. మొత్తాన్ని కలుపుకోవాలి. ఇది కలిపి ఉండలు చేసుకునేసరికి ఎలాగో టైం ఉంది కొద్దిగా, ఇలాపు పెనం వేడవుతుంది కదా, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఈ సైజ్ ఇలా చేసుకొని అలా ప్రెస్ చేస్తే కొద్దిగా నీట్గా కుక్ అవుతుంది అన్నమాట. ఓకే, అలా బాల్స్ చేసుకొని కాల్చుకునేది. ఓకే, ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాం. మీట్ బాల్స్ ఉన్నాయి కదా, వీటిని కుక్ చేసుకుందాం.
మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత ఫిష్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఓకే, ఇది ఇలా కాలుతూ ఉంటుంది కదా, కాలనిద్దాం అలాగే. దీనికోసం ఒక సాస్ కావాలి కదా, సాస్ రెడీ చేసుకుందాం మనం. దీనికి కొత్తిమీర కావాలి, అది ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. కొత్తిమీర ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నా. దెన్ జీరా, సీడ్లెస్ కావాలి అందుకని ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ఫస్ట్. అండ్ ఫైన్ చాప్, కీరా ఫైన్ చాపింగ్ అయిపోయింది. దీన్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఆల్మోస్ట్ రైతా లాగా వస్తుంది ఇది. ఓకే, దీంట్లోకి టైట్ కర్డ్ యూస్ చేయాలి. ఈ వాటర్ కూడా వంపేసుకుంటున్నా. ఓకే, హంగ్ కర్డ్ అంటారు, అలాంటిది వాడుకుంటారనమాట, బాగా గట్టిగా ఉండే కర్డ్. తర్వాత లెమన్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కోఫ్తా కూడా రెడీ అయిపోయింది కదా. సో రెండు రెడీ అయిపోయాయి, రెండింటిని కలిపి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.